Good morning, children. Second class lo manam konte kodi paatam cheppukuntunnam kada. Konte kodi paatam lo chudunna na ninna ee abhyasam variki nerchukunnam. Ee roju ee abhyasam krindi bommalu chudandi, perlu chadavandi. Ikkada bommala perlu chadavali manam. చూడమ్మా కొంటి కొన్ని పాటలు వత్వం పోత్వం నేర్చుకుంటున్నాం. వత్వం పోత్వం చూడండి, బొమ్మలను చూడండి. బొంగరం, బొమ్మ పేరేంటి? బొంగరం. చూడండి సెకండ్ బొమ్మ ఏంటి? బొమ్మ కొడవలి, కొడవలి. థర్డ్ బొమ్మ ఏంటి? టోపీ. ఫోర్త్ బొమ్మ చూడండి ఏంటమ్మా ఇది? దోమ. బంగారం, కొడవలి, టోపీ, దోమ. ఓకేనా? తర్వాత ఊ అభ్యాసం. ఊ అభ్యాసంలో క్రింది పదాలను చదవండి. చూడండి ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయో, ఇవేమో వత్వం పదాలు, ఇవేమో ఓత్వం పదాలు. చూడండి ఎలా చదవాలో. కొండ, కొండ, తొండ, పొగ, పొగ, పొద, పొద, గోడుగు, గోడుగు, తొడుగు, తొడుగు, వారి పొలం, వారి పొలం, సొర కాయ, పొడుపు కథ, కొండ చిలువ, కొండ చిలువ. ఇవి వత్వం పదాలు. కొండ, తొండ, పొగ, పొద, గొడుగు, తొడుగు, వరి పొలం, సొర కాయ, పొడుపు కథ, కొండ చిలుమ. ఓకేనా? ఇవి ఓత్వ పదాలు. కో కాకు ఓత్వమిస్తే కోడి, కోడి, జోడి, జోడి, లోటు, లోటు, పోటు, పోటు, కోట, కోట, తోట, తోట, సమోసా, సమోసా, సా కో
పిలిచాయి. ఊరి చివరకు చేరాయి. బొమ్మల ఆట ఆడాయి. కొమ్మల కోడి కలిశాయి. కోతి మేకను పిలిచాయి. ఊరి చివరకు చేరాయి. బొమ్మల ఆట ఆడాయి. చూడండి, మీకు అన్ని చేరి ఈ పిక్చర్ లో మీకు అనిపిస్తుంది. చూడండి, కొమ్మలు అవన్నీ చేరి ఏం చేశారు, ఊరి చివరకు వెళ్ళి బొంగరాలాట ఆడాయన్నమాట. ఓకేనన్నా? తర్వాత అభ్యాసం, తర్వాత అభ్యాసం చూడండి. పేజీ నెంబర్ 21. మీరు కూడా టెక్స్ట్ బుక్ తీసి చదవాలమ్మా. ఏ రోజు ఆ రోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. చూడండి, ఆ అభ్యాసం కింది అక్షరాలకు వత్వం చేర్చి రాయండి. చూడండి, అకారం వత్వం ఓత్వం. ఇంతకుముందు మనం అన్నింటికి రాసాం కదా, కొమ్ము కొమ్ము దీర్ఘం ఏత్వం ఏత్వం ఐత్వం. చూడన్న, ఈ అక్షరానికి మనం ఫస్ట్ వత్వం రాయాలి. చూడండి, కాకు వత్వం ఇస్తే ఓ, గాకత్వం ఇస్తే గో, చాకు వత్వం ఇస్తే చో. మీరు కూడా టెక్స్ట్ బుక్ లో అక్షరాలు గుండ్రంగా చెప్పాయి కదా నేను, ఓత్వం అని అనొచ్చు,
నెక్స్ట్ అభ్యాసం ఏంటి, గళ్ళల్లోని అక్షరాలతో పదాలను రాయండి. గళ్ళలోని అక్షరాలు